చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది సార్. అంటే ఇన్ డెప్త్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది ఎవరికి బయటికి రాకపోయినా కూడా ఇప్పుడు అందుకే కావచ్చు దేశం మొత్తం నోలర్లు, అంటే ఎస్పెషల్లీ యూత్ ఎక్కువగా బిష్ణోయ్, లారెన్స్ బిష్ణోయ్ గురించి తెలుసుకోవాలని కానీ, కట్టర్ హిందూ జై హింద్, పులి లాంటి జైల్లో పెట్టారు బయటకు వస్తే ఇంకా విధ్వంసమే అని కొటేషన్లు కానీ ఒక హీరో ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు నిజంగానే సినిమాలు వచ్చేస్తాయి త్వరలో అతని పైన అనిపిస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోకర్లే, డెఫినెట్ గా. ఓకే, ఆయన ఇంకో విషయం ఏమిటంటే ఇప్పుడు మీరు దావూద్ ఇబ్రహీం, ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ అదే సార్, దావూద్ ఇబ్రహీం ఫస్ట్ ఎలక్ట్రానిక్ గూడ్స్ దొంగతనం చేసి అదే ఇతర దేశాల నుంచి ట్రాన్స్పోర్ట్ చేసుకొని ఇక్కడ ఇల్లీగల్ గా ఇక్కడ అమ్మేవాడు, స్మగ్లింగ్ చేసి, తర్వాత దీంతో ఏమి లాభం లేదనుకున్నాడు, లాభం అనుకుని బంగారం డైమండ్స్ ఇట్లా దానిలో స్మగ్లింగ్ చేశాడు, దీంట్లో కిక్కు రాలే. నా డ్రగ్ కూడా చేశాడు ఈ సినీ ప్రపంచంలో ఇంట్రొడ్యూస్ చేయడానికి ఆద్యుడు ఆరాధ్యుడు దావూద్ ఇబ్రహీం. ఈయనతో పోల్చుకుంటే దావూద్ ఇబ్రహీం నథింగ్, అంతే కదా. ఏదో ఇండియా నుంచి పారిపోయినాడు పాకిస్తాన్లో ఉన్నారు, సేమ్ కమ్యూనిటీ కాబట్టి పాకిస్తాన్ గవర్నమెంట్ ఈయనకి షెల్టర్ ఇస్తా ఉంది. మనోళ్ళు ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు ఎన్నో వందల సార్లు లెటర్ రాశారు, ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడారు, అయ్యా దావూద్ ఇబ్రహీం ఫలానా హౌస్ నంబర్ 16-17-91లో ఉన్నాడు, వాడి ఫోటోలు ఇది అని, వాడు కూతురు పెళ్లికి ఆ భారాత్రులు తీసుకుపోతున్నారు, ఆయన మా దగ్గర లేడు అని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తోంది. ఎందుకంటే ఓ ప్రభుత్వం వాడిని సపోర్ట్ చేసింది కాబట్టి. వాడు కూతురు హయాత్ హోటల్ మన దుబాయ్ హయాత్ హోటల్లో వానికి సపరేట్ ఒక వింగా ఉంది వానికి. సో అక్కడి నుంచే ఆపరేషన్లు చేస్తున్నాడు దేశం అంతా. ఒక్కోసారి ఆయన చనిపోయినాడు అంటున్నారు, సావలేదంటున్నారు దావూద్ ఇబ్రహీం, స్టిల్ హీఈస్ దేర్. దావూద్ ఇబ్రహీం కూతురు పెళ్లి, కొడుకు పెళ్లి, అందరూ దుబాయ్కి వచ్చిపోతారు, బట్ హౌ ఈస్ దట్ హీఈస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ఇండియన్ క్లైమ్? సో మెనీ కేసెస్ ఆర్ పెండింగ్, సో మెనీ మన దగ్గర ఎన్నో కేసెస్లో ఈజ్ వాంటెడ్ క్రిమినల్, కానీ వాడిని పట్టుకోలేకపోతున్నాము, ఉండేది నిజము. సో అదే సార్, దావూద్ ఇబ్రహీం నిష్క్రమణ ముంబై నుంచి జరిగిపోయింది, ఇప్పుడు అండర్ వరల్డ్ మాఫియాని ఈ అంతా కూడా తెరపైకి తీసుకొచ్చేది లారెన్స్ బిష్ణోయే. చెప్పలేము ఆయనతో పోల్చుకుంటున్నాడా లేకపోతే ఆయన కంటే గొప్పగా ఎదగాలనా. నాకు చెప్తే ఇప్పుడే దావూద్ ఇబ్రహీం కంటే ఎక్కువగానే ఎదిగిపోయినాడు ఈ లెక్కలో. అవునా సార్? ఎందుకంటే ఎస్, దావూద్ ఇప్పుడు వాడు ఏదో పాకిస్తాన్ లో ఉండి ఇక్కడ నడిపించినాడు, పాకిస్తాన్ లో ఉండి నడిపించినది ఓన్లీ ఇండియా. అదే ఇంకో విషయం తెలిసిన అంటే మనం చెప్పకూడదు, కొందరు ఏమో అంటారేమంటే ఎవరైతే రాజన్ గ్యాంగ్ ని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఇంకొకళ్ళు క్రాపప్ చేసి దావూద్ ఇబ్రహీంని చంపాలని చూశారనేది ఒక కథనం. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే ఇతర దేశస్తులు కూడా ఆ విధమైన బురదే మన మీద చల్లుతున్నారని. ఇంట్రోగేషన్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ కావచ్చు, ఎలా సార్ ముందుకెళ్లేది? ఎందుకంటే అసలు ఆరోపణలు వచ్చిన వ్యక్తికి పర్మిషన్ లేదు దగ్గరికి వెళ్దాము అంటే, కోర్టు అనుమతించట్లేదు, తను బెయిల్ తీసుకొని బయటకు వస్తానంటే అది జరగట్లేదు. సో ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా నాకు తెలియదండి, నా దగ్గర ఫోన్లు లేవండి, ఐఎమ్ సారీ అంతే అంటాడు. ఏం చెప్తాడు అంతకంటే కదా. ఇప్పుడు నాకే పర్మిషన్ ఇచ్చినారు పోయేదానికి, లారెన్స్ని కూర్చోబెడతాం ముందును, కూర్చోబెట్టి ఏమయ్యా ఫలాన రోజు ఫలానా మాట్లాడు ఫలానా వాడు నీ పేరు చెప్పాడు చెప్పిండొచ్చు సార్, నాకు తెలియదు, వాడి మొహం కూడా తెలియదు, ఐ నెవర్ మెట్ హిమ్, ఐ డోంట్ హ్యావ్ టెలిఫోన్, మీరు చూసుకోండి జైల్ రికార్డ్స్లో నా దగ్గర ఎక్కడా సెల్ ఫోన్ లేదు టెలిఫోన్ లేదు, ఎట్లా మాట్లాడతాను సార్, ఎట్లా డబ్బులు ఇస్తాను, ఇలానే ఉంటుంది అంతే కదా. ఓకే, ఇప్పుడు వాడిని ఇంట్రాగేట్ చేస్తే ఇప్పుడు పోలీస్ కస్టడీలో కానీ జ్యుడిషియల్ కస్టడీలో ఉండడానికి ఏమీ మీరు చేయలేరు. అంతెందుకు 1999లో దావూద్ ఇబ్రహీం అనుచరుడు మేము అరెస్ట్ చేసినప్పుడు ఒక లో వాడు మేము బాంబేలో అరెస్ట్ చేసి హైదరాబాద్కు తెస్తే ఫ్లైట్లో ఇక్కడ వానికంటే ముందే మేము రాకముందే ఇక్కడ మనకి వాని పైన హైకోర్టులో వేసి ఈ షుడ్ నాట్ బి ఇంట్రాగేటెడ్ సపరేట్లీ, ఈ షుడ్ బి ఇంట్రాగేటెడ్ బిఫోర్ హిస్ అడ్వకేట్స్, వాంటెడ్ టు రికార్డ్ ఎనీ కన్ఫెషన్ ఈ షుడ్ బి బిఫోర్ టూ ఆఫ్ హిస్ అడ్వకేట్స్, అడ్వకేట్ కౌన్సిల్స్ అని ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాడిని కొట్టగల. ఇంకోటి ఎవ్రీ 24 అవర్స్ ఎవ్రీడే మార్నింగ్ బిఫోర్ 10-11 యూ హ్యావ్ టు
టేక్ హిమ్ టు ది హాస్పిటల్ అండ్ టేక్ ఎ సర్టిఫికేట్, వీడిని కొట్టలేదు తిట్టలేదు వీని ఆరోగ్యం బాగుందని సర్టిఫికేట్ తీసుకోవాలా? అట్లాంటప్పుడు వాడిని ఇప్పుడు లారెన్స్ ని ఏమి ఇంటర్వ్యూ చేస్తావు, ఏం చేస్తావు, ఏమయ్యా నువ్వు చెప్పు, ఫలాని రోజు 6:30 గంటలకి వాడు నీతో మాట్లాడినాడని వాడు చెప్తున్నట్టే వాడు అబద్ధం చెప్తున్నాడు సార్, నా పేరు చెప్తే వానికి పేరు వస్తుందనే ఉద్దేశంతో చెప్తున్నాడు సార్ అంటాడు, అంతే కదా. ఏం చేయగలుగుతాం ఇప్పుడు? వాడిని బయటికి తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసినా నాకు తెలియదండి, నేను శుద్ధ పరమాత్మ చూడలేదు వినలేదు తెలియదు, అంతే కదా. వాడిని ఇప్పుడు సి వాట్ ఈస్ ది ఎవిడెన్స్? అదే బయట ఉంటే నువ్వు ఫలానా సెల్ ఫోన్ వాడినావు, ఫలానా డబ్బా ఆ ఫోన్ వాడినావు, నీ బామ్మడి వచ్చి నిన్నాడు కలిసినాడు అని చెప్పి చెప్పేదానికి ఉంది. జైల్లో ఉన్నారు కదా, జైల్లో వానికి ఏ సదుకారాలు ఉండవు, వాళ్ళు పెట్టే భోజనం తప్ప ఏమి ఉండదు. అదేదో ఆ జైలు ఫోన్ ఇస్తారు నీకు మాట్లాడడానికి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫెసిలిటీ ఉంది, వారానికి ఒకసారో రోజుకు ఒకసారో ఒక 15 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడే సదుపాయం ఉంది జైలు ఫోన్ నుంచే చేయాలా. ఆ జైలు ఫోన్ నుంచి ఎవరికి చేస్తే అది రికార్డ్ అవుతుంది, మాట్లాడింది తెలిసిపోతుంది. మీరు చూడండి సార్ రికార్డు, నేనేమైనా మాట్లాడానేమో అని అంటాడు, అంతే కదా. నేను చంపలేదండి, నాకు తెలియదండి, దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అట్ ఆల్, డైరెక్ట్ ఎవిడెన్స్. సో వాడిని ఛార్జ్ చేసినా కూడా యూ కెనాట్, అంటే వాడిని నువ్వే చేయించడం అనే దానికి ఎక్కడ ఆధారాలు ఉండవు కదా. జైల్లో లేకపోతే డెఫినెట్ గా ఈ పాటికి ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ఆయన్ని చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి జైలు ఒక నరకం, గానీ ప్రస్తుతానికి లారెన్స్ బిష్నోయ్కి మాత్రం జైలు ఒక స్వర్గం. లారెన్స్ కాదు, చాలా మందికి ఇప్పుడు చూడండి, లారెన్స్ లోపలికి పోబట్టే జైల్లో ఉండబట్టి ఇంతమంది నేరస్తులు పరిచయం అయినారు, ఇంతమంది నేరస్తులు తన శిష్యులుగా చేర్చుకోగలిగారు, వాళ్ళు టీం అయిపోయారు, టీం అయిపోయినారు కదా, ఆల్ ఓవర్ ది వరల్డ్. సరే, ఎలా సాధ్యం అంటారు? ఇప్పుడు మనకి ఎంబసీస్ ఉంటాయి, ఒక పక్క దేశం వాడితో ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ట్రేస్ చేసేంత టెక్నాలజీ ప్రస్తుతం మనకు ఉంది అని మనం గర్వంగా చెప్పుకునే సందర్భంలో ఇలాంటివి ట్రేస్ చేయలేకపోతూ ఉన్నారు, ఇలాంటి పట్టుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా సాడ్ థింగ్ కదా సార్. నిజమే. ఇప్పుడు మీకు ప్రపంచంలో ప్రతి ఐ థింక్ జూలై మాసంలోనో జూన్ మాసంలోనో న్యూయార్క్లో ఎక్కడో ఒక సభ జరుగుతుంది టెక్నాలజీకి సంబంధించి. ఎవరైతే మీ ఫోన్ హ్యాకర్స్ ఉంటారు, హ్యాకర్స్ సమ్మేళనం, సైబర్ హ్యాకర్స్, అయితే ఆ సమ్మేళనంలో నువ్వు సమ్మేళనంలో పాల్గొనేదానికి ఐ డోంట్ రిమెంబర్ దట్ నేమ్, అక్కడ మీరు పాల్గొనేదానికి ఇన్ని $100,000 కట్టాలి, అదే 5 మినిట్స్ ఎంతో టైం ఉంటుంది. ఆ టైంలో వాడు ఎన్ని ఫైర్ వాల్స్ ని బ్రేక్ చేసి మీ దగ్గర ఉండే టెక్నాలజీని ఫైర్ వాల్స్ అన్ని బ్రేక్ చేసి మీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు, వానికి డబ్బులు ఇస్తారు, నెలకి ఇన్ని కోట్లని ఇస్తారు వానికి జీతం. సో కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఆస్కరించిందే ఏదో ఒకటి ఆయన దగ్గర ఉంటుంది వెపన్. ఇప్పుడు డబ్బా ఫోన్ ఒకటి, ఐపీ ఒకటి, అది ఎవరో పేరు మీద ఉంటుంది, వీని దగ్గర వెపన్ వీని పేరు మీద ఉండదు. ఇప్పుడు సైబర్ క్రైమ్ అంతా ఎట్లా జరుగుతుంది, వాళ్ళ పేరు మీద వెపన్ ఇన్స్ట్రుమెంట్ ఉండదు, ఐపీ అడ్రస్ ఎక్కడో ఉంటుంది, అది $100 కొడితే నీకు ఒక ఐపీ అడ్రస్ ఇస్తారు, అది అమెరికాలో ఉంటుంది, ఆపరేటర్ ఏమో ఇండియాలో ఉంటాడు, వీడి అడ్రస్ తెలియదు, వాడు ఆపరేట్ చేసిండేది నిజమే. ఈ విధంగా జరుగుతుంది. టెక్నాలజీ పెరిగే కొద్దీ రిస్కులు కూడా ఎక్కువైపోయినాయి. సరే, ఇప్పుడు ఇది సిద్ధి తర్వాత కొంత ప్యానిక్ సిచ్యువేషన్, ముంబైలో ఒకవైపు ఎలక్షన్స్ కమింగ్ మంత్, చాలా క్రూషియల్ పీరియడ్, ఇప్పుడు ఏం జరిగినా కూడా, అంటే నాట్ ఓన్లీ ఫర్ సల్మాన్ ఖాన్, ఆయన అనుచరులకు జరిగినా ఆయనకి ఏదైనా జరిగినా కూడా అది పెద్ద డేంజరస్ సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తుంది. 200 కోట్లతో బుల్లెట్ ప్రూఫ్ కారు కొనుక్కున్నా కూడా షూటింగ్కి వెళ్తారు, జనాల మధ్యలో తిరుగుతారు, ఎన్నో ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఎన్నో బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ స్పాట్స్ అవ్వచ్చు, ఆయన యాక్టివిటీయే, ఆయన క్యారెక్టర్సే అట్లా ఉంటాయి. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అటు మహారాష్ట్ర ఇటు సెంట్రల్ గవర్నమెంట్ పైనే ఉంది కదా. సల్మాన్ ఖాన్ టార్గెట్ కాదని, ఓకే, టార్గెట్ అయితే ఎప్పుడో చంపేవాడు, ఫామ్ హౌస్ లోనే చంపేవాడు. అంటే భయం రుచి చూపించి వదిలేద్దాం అనుకున్నారు, అంటే ఆ బూచి చూపించి ఇతర వాళ్ళని భయపెట్టడానికి పనికొస్తుంది కదా. సల్మాన్ ఖాన్ కి డబ్బులు కుదవలేదు, సెక్యూరిటీ పరంగా కుదవలేదు, సెక్యూరిటీ ఉంది, అట్లాంటి వాడే భయపడి దాక్కుంటున్నాడు అంటే మనం ఎంత అనుకోరా. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా ప్రజల్లో ఎక్కువ పలుకుబడి సంపాదించడానికి, భయపెట్టడానికి, డబ్బు ఇల్లీగల్ గా డబ్బు సంపాదించడానికి ఇది ఒక ఆయుధం లాగా ఎందుకు ఉపయోగించుకోకూడదు? చంపితే అప్పటికి అయిపోయింది, భయపడితే లైఫ్ లాంగ్ ఉంటుంది.
తప్పితే ఒక నిమిషం ఆ అనుకుంటారు అయిపోయింది ఇది ఎట్లా అట్లా కాదు కదా అక్కడ గోడకు కాల్చాడు వాడిని ఇంటి ముందు గెలాక్సీ దాంట్లో అక్కడ ట్రై చేశారు ఇది ఆయన ఫామ్ హౌస్లో కాబట్టి ఇప్పుడు కృష్ణ జింకను కాల్చి చంపిన సల్మాన్ ఖాన్నే ఎందుకు టార్గెట్ చేశాడు అనేది పోని ఆయన ఒక కమ్యూనిటీకి అగెనిస్ట్ అంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు సిక్కులు కూడా చంపుతున్నాడు అట్ట కూడా సిక్కుల్లోనే ప్రో అగెనిస్ట్ ఖాళిస్తాన్గా ఫార్గా ఉండే వాళ్ళని చంపుతున్నాడు అంటే ఫారుగా ఉండే ఖాళిస్తాని ఫార్ ఉద్యమదారుల దగ్గర నుంచి ఆయన సిక్కు కుటుంబంలో పుట్టి సిక్కులో ఒక తెగ తెగ ఆ సామాజిక వర్గంలోనే పుట్టారు బిష్ణోయ్ తెగలోకి వీళ్ళు ఆయన గురువుగా ఎంచుకొని ఆయన సందేశాలను వింటూ ఆయన చేస్తున్న ప్రబోధనలను పాటిస్తూ అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ వాళ్ళు ఒక చెట్టును కూడా నరకరట అండ్ ఒక చీమ కూడా హామ్ చేయకుండా ఆ కమ్యూనల్ ఎవరైతే అది వాళ్ళు గురువుగా భావిస్తారు అప్పటి నుంచి చనిపోయినంత వరకు కూడా ఎదుటి వ్యక్తికి హామ్ చేయకుండా ఉండాలి అని ఒక ఎదుటి అంటే మన కళ్ళకు కనిపిస్తున్న జంతువును చంపొద్దు కనీసం వాటిని టచ్ చేయొద్దు చాలా ప్రేమగా ఆప్యాయతతో చూడాలని మరి అంత ప్రబోధన చేసిన వాళ్ళ బిష్ణుయ్ గురూజీ మనుషుల్ని చంపొద్దు మనుషుల్ని చంపితే అది నేరం అనేది ఒకవేళ ప్రబోధించలేదా ఇప్పుడు ఆయన జస్పాల్ ను ఎందుకు చంపారు అని అంటే బికాస్ వాడి ఫ్రెండ్ లక్కీని చంపాడు కాబట్టి రాకీని చంపాడు కాబట్టి అనుకోవచ్చు కానీ మిగతా వాళ్ళ విషయంలో ఏమిటి ఆయన ఫ్రెండ్ రాకీ ఎవడైతే ఉన్నాడో ఎలక్షన్స్లో మొదటి కాలేజీలో వాడే మంచి ఫ్రెండ్ సో ఆ ఫ్రెండ్ను చంపాడు కాబట్టి వాళ్ళ పైన కక్ష తెచ్చుకోవడానికి చేశాడంటే దెర్ ఇస్ ఎ మీనింగ్ కానీ అట్లా కాదే జస్పాల్ ఎప్పుడైతే రాకీని చంపాడో జస్పాల్ని చంపేపించినాడు ఎందుకంటే ఆయన ఫ్రెండ్ను చంపేపించాడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చంపిన దాంట్లో ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్ అంటే వాళ్ళని జస్పాల్ని చంపినాడు బట్ ఎక్కడో కెనడాలో ఉండే ఎందుకు చంపినాడు వానికి దీనికి సంబంధమే లేదు కదా ఇది అర్థం కాని విషయం ఆయనతోనే కూర్చొని మాట్లాడితే ఆయన నిజంగా నిజాలే చెప్తే నిజంగా నిజాలు చెప్తే అప్పుడు మనం అనుకోవచ్చు లేకపోతే ఇది ఇంతే ఆయన సబర్మతి జైల్లో ఉన్నంత వరకు ఇట్లాంటివి ఎన్ని జరిగినా మనం ఏమీ చేయలేము బయటకు వస్తే ఎస్ ఇప్పుడు ఆయన ఇప్పుడు సబర్మతి జైలు పోయిన తర్వాత ఐ థింక్ హీ హాజ్ నాట్ గివెన్ ఎనీ ఇంటర్వ్యూస్ తిహార్ జైల్లో ఉండగానే మూడు నాలుగు ఇంటర్వ్యూలు ఇచ్చిన మూడు నాలుగు పైగా ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు నేను తెలుసుకున్నా అది విషయం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 4 మంత్స్ 3 మంత్స్ బ్యాక్ కూడా ఢిల్లీలో ఫైర్ ఓపెన్ చేసినాడు హోటళ్లలో లారెన్స్ మనుషులే చేశారని చాలా సార్లు ఒక క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పరిశీలిస్తే వీడి పేరు చెప్పిన ఒక డజన్ పైగా కేసులు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి V9 హాస్పిటల్స్ 9281465842